చూసారా ఇదైతే చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో మనం చూసే ఉంటాము. ఇది అప్రాక్సిమేట్ గా నేను ప్రైసెస్ చెప్తున్నాను. ఇక్కడ ఎమరాల్డ్స్ వచ్చాయి, ఎమరాల్డ్ తో పాటు విక్టోరియన్ స్టైల్ మనకి లేయర్ లో పెండెంట్ వచ్చింది. ఇక్కడ మధ్యలో రుబీ పోటాస్ ఉన్నాయి. అండ్ ఇది అప్రాక్సిమేట్ గా మీకు 7000 రూపీస్ అలా పడుతుంది. ఇది ఇక్కడ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి. నెక్స్ట్ విక్టోరియన్ లో ఇది ఇంకో పీస్. సో ఇది కూడా ప్రైస్ వచ్చేసి 7 to 8000 మధ్యలో ఉంటుంది. ఇది కూడా అండ్ దీనికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీరు కనుక కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు వీడియో కాల్ లో వాళ్ళు చూపిస్తారు. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి. సో ఇదైతే చూసారా, ఇది కూడా విక్టోరియన్. విక్టోరియన్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ నుంచి నేను మీకు బాగా టాప్ ఈ టాప్ పీసెస్ అనమాట ఇవి. దొరకదు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే జర్మన్ సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగే కనిపిస్తుంది. సో ఇంకా కమింగ్ టు హారాలు, చోకర్స్ కానీ, వంకీల్ కానీ, ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లో, అంటే జడాకుండా ప్రీమియం క్వాలిటీకి వెళ్ళే కొద్ది కొద్దిగా ప్రైస్ ఉంటాయి. సో బేసిక్ రేంజెస్ అన్ని కూడా మనకి నార్మల్ లెగ్ పీసెస్ 1500 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇయర్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ లాంటి 200-300 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అదే కాకుండా డైలీ వేర్ పంచలోహాలు, బ్యాంగిల్స్, మంగళసూత్ర చైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఫెసిలిటీ కూడా ఉంది. స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంకి నేను కాల్ చేస్తాను. సో దాంతో పాటు ఇప్పుడు మనకి ఏమైనా ఆర్డర్ మీద కస్టమైజ్ చేయిస్తారా? బీడ్స్ వరకు చేయిస్తాము. అండ్ మన ఓన్ బీడ్స్, మన ఓన్ పెండెంట్స్ అయి ఉంటే మన కస్టమైజేషన్ అంటే మనకి ఇక్కడ రెగ్యులర్ గా దొరకని ప్యాటర్న్ ఏంటంటే కుందన్ చాలా మందికి కోటా స్టోన్ వాడతారు. చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హారంలో స్టోన్స్ ఉన్నాయి కదా అక్కడక్కడ, ఇవి ఏంటంటే కోటా స్టోన్స్. సో సిమిలర్ గా మనకి, సో ఇదేంటంటే ప్రీమియం జడావో కుందన్. ఇదేంటంటే కొంచెం క్లాసిక్ పీస్, మనకి చాలా అదేంటి కొంచెం యాంటిక్ టైప్ మోడల్ అనమాట. కొంచెం ఓల్డ్ స్టైల్లో రాణీలు అలా వేసుకునే టైప్ ఇలాంటి పీసెస్ కే ఇదే జడావు కుందని కోటా స్టోన్ వాడతారు చాలా మంది. అంటే లుక్ పర్పస్ మీకు దూరం నుంచి చూసేదానికి ఏమనిపించకపోవచ్చు కానీ, బట్ ఇది ఒరిజినల్ జడావు కుందని. ఇవి ఏంటంటే జస్ట్ కోటా స్టోన్స్ మనకి స్టిచ్ చేస్తారు. దీని ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మనకి బ్యాక్ ఫ్రేమింగ్ లోనే తెలిసిపోతుంది. ఫ్రేమింగ్ కూడా, ఫ్రేమింగ్ లో స్టోన్ అనేది బయటకు వచ్చేస్తుంది. బీడ్స్ కూడా మీకు అన్ని కూడా జేడ్స్, ఎమరల్డ్స్, స్వరోస్కి బల్స్ యూజ్ చేస్తారు. జడావు కుందన్ ప్రీమియం రేంజ్ అనేది తణుకు లాంటి ప్లేస్ లో అసలు మనకి అంటే మన హైదరాబాద్ వరకు అక్కడ అంతా వెళ్ళక్కర్లేదు. అయినా హైదరాబాద్ లో దొరుకుతాయి, బట్ ఇంత అఫోర్డబుల్ రేంజ్ లో అయితే రాదు. డెఫినెట్లీ రాదు. నేను చాలా చూస్తా ఉంటాను కదా, ఇంత అఫోర్డబుల్ అయితే ఉండదు. సో ఇది ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే, ప్రైస్ అంటే జడా అవుతుందని స్టార్టింగ్ నాన్ పట్టి మోడల్ వచ్చి పెండెంట్ వస్తే మనకు 1500 రేంజ్ నుంచి వస్తుంది. రాణి హారాలు, చోకర్స్ లాంటివి అయితే 4500 నుంచి స్టార్ట్ అవుతాయి. జుంకర్స్ కూడా అంతే, మీకు 1200 నుంచి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్న ప్యాటర్న్ అనుకోండి, ఇది మోషన్ ఎయిట్స్ మనకి అప్పుడు గోల్డ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మధ్యలో మనకు వాడిందంతా కూడా అంటే అంకట్ ప్యాటర్న్ మోషనైట్ డిజైన్ వచ్చింది, అంకట్ స్టోన్ వచ్చింది. సో కంప్లీట్ గా ఇదేంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనం చూసినా అసలు ఎక్కడ కూడా అంటింపు అనేది కనిపించింది. ఎగ్జాక్ట్లీ గోల్డ్ రెప్లికానే ఉంటుంది. అండ్ అదే కాకుండా మన స్టోర్ లో రెంటల్ కూడా అవైలబుల్ గా ఉంది. బ్రైడ్స్ కి ఫుల్ సెట్స్ లైక్ చోకర్, హారము, వడ్డాలకి జడ అన్ని కూడా మనం ఫుల్ సెట్ రెంటల్ కూడా తీసి తీసుకోవచ్చు. పర్ డే చార్జ్ చేస్తాము. ఐటమ్ యొక్క కాస్ట్ మీరు పే చేస్తారు, ఆ రెంట్ అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తారు. సో నైస్ అంటే. సో ఇంకా అది కూడా మనం పెట్టడం ఎందుకు, మనం ఈ జ్యువెలరీ మీద అనుకున్న వాళ్ళు చాలా మంది బ్రైడల్స్ బ్రైడల్ కి యూజ్ చేసిన ఫుల్ సెట్స్ అనేది మన ఫ్యూచర్ లో మళ్ళీ అవకాశం తక్కువ. సో మనకి అఫోర్డబుల్ రేంజ్ లో సెట్స్ రావాలి కొనాలన్నా కష్టం. సో అందుకు మేము రెంటల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు తణుకు చుట్టుపక్కల ఏరియాలో కనుక ఉంటే ఇక్కడ వచ్చి మీరు రెంట్ కి తీసుకోవచ్చు. 2-3 డేస్ మీరు యూజ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తే మీ మనీ డిపాజిట్ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే యాంటిక్ ప్యాటర్న్ 3D ఫినిషింగ్ అనమాట. 3D ఇలా ముందుకి మనకి అమ్మవారి ఫేస్ అయితే ఎలా ఎంబోజ్ అయిందో వాటినే మనం నక్షి అని కూడా అంటాము. కింద బీడ్స్ ప్యాటర్న్ ఏదైతే వచ్చేసిందో ఇవన్నీ కూడా ఏంటంటే మోనాలిసా బీడ్స్ కా, చాలా మంది మోనాలిసా బీడ్స్ అనుకుంటారు. ఇది కంప్లీట్లీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న జేడ్స్. దీంట్లో 2 కలర్ కాంబినేషన్స్ వస్తాయి. ఇది మనం చూస్తున్నది అయితే లైట్ కలర్ అనమాట. చాలామంది మ్యాట్ మ్యాట్లో చూపించండి, యాంటిక్లో చూపించండి అంటారు. మ్యాట్ అనేది ఓల్డ్ స్టైల్ అండి. మ్యాట్ అసలు ఇప్పుడు ట్రెండింగ్లోనే లేదు. మ్యాట్ అనేది కంప్లీట్లీ ఓల్డ్ స్టైల్. యాంటిక్ నక్షి వర్క్ ఇది కంప్లీట్లీ ఓన్లీ నక్షి వర్క్. ఇది మాత్రం యాంటిక్ నక్షి వర్క్. కంప్లీట్గా కొంచెం చూస్తే షేడ్ బ్లాక్ యాంటిక్ వైజ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ నక్షి. సో కంప్లీట్లీ 3D ఫినిషింగ్ అనమాట. ప్రతిది కూడా ఎలిఫాంట్స్, పీకాక్స్, లక్ష్మీదేవి ఫేస్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. సో ఇది ప్రైస్ రేంజ్ చెప్తారా అప్రాక్సిమేట్గా? ఇలా నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు అరౌండ్ 4,800 పడుతుంది. కానీ చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే. 4,800 అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డిస్కౌంట్, దసరా దివాళీ సేల్ డిస్కౌంట్. నార్మల్ టైంలో అయితే 5,800 పడుతుంది. అండ్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ బీడ్స్ అని చెప్పొచ్చు. ఇవి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే చాలా వీటిని స్ట్రాబెరీ బీడ్స్ అంటారు, జేడ్స్ అని కూడా అంటారు. మధ్యలో వాడింది వచ్చేసి అసలు కంప్లీట్లీ స్వరోస్కి చిట్టి ముత్యం అంటారు మనం. చాలా మినిమం సైజులో వస్తుంది. ఇది బ్లాక్ యాంటిక్ కుందన్ వైస్ కోటా కుందన్ ఇది విత్ జుమ్కాస్ వస్తుంది. వీటి రేంజ్ కూడా మనకి స్టార్టింగ్ అరౌండ్ 3-5 నుంచి స్టార్ట్ అయిపోతాయి. హారాలు రాణిహారాలలో 3-5 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ బాగా ట్రెండింగ్ పీస్ కూడా యాంటిక్ మోడల్లోనే 3D ఫినిష్ వచ్చేసి శివపార్వతులు మోటివ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ కూడా పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ యాడ్ అవుతాయి. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ అండ్ మోస్ట్ మూవబుల్ ఐటమ్ మాకు ఇదైతే. అండ్ ఇలాంటి చెంపసరాలు యాంటిక్లో కూడా బయట మనకి ఎక్కడా దొరకవు. ఇవన్నీ ఏంటంటే మోషనైట్ కాంబినేషన్తో వచ్చిన యాంటిక్ చెంపస్వరాలు. సో హెవీ బ్రైడ్స్కి కానీ లేకపోతే ఓన్లీ ఇయర్ రింగ్స్కి హెవీ చెంపస్వరాలు యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ నౌ డేస్ ఇప్పుడు ఇది కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. హస్లీస్ అంటారు వీటిని. హస్లీస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ సింపుల్ టైప్ ఆఫ్ మల్టీ కలర్ సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చే హస్లీస్ కానీ డైమండ్ పెండెంట్స్ కానీ, ఇప్పుడు ఇవి యాంటిక్ పెండెంట్స్ వేసుకోవడానికైతే ఇలాంటి గోల్డెన్ హస్లీస్ కూడా యూజ్ అవుతాయి. ఇది ట్రిపుల్ లైన్ అనమాట. ట్రిపుల్ లైన్ ట్విస్టెడ్లో వస్తుంది. అండ్ అరౌండ్ వీటి లైఫ్ కూడా మీకు అరౌండ్ 5-6 ఇయర్స్ అనేది ఉంటుంది కంటిన్యూ యూసేజ్లో కూడా. నక్షిలోనే మనకి చాలా వరకు మాంగ్ టిక్కాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో. దాంట్లో ఒక వన్ ఆఫ్ ద సోల్డ్ మోడల్ చెప్తున్నాను. వీటి స్మాల్ స్ట్రాబెరీ బీడ్స్ వచ్చేసి కోటా స్టోన్ వచ్చింది అనమాట. కోటా స్టోన్ 3D ఫినిష్లో లక్ష్మీదేవి అనేది వస్తుంది. బ్రైడల్స్కి అయితే ఇలాంటివి చాలా బాగా సూట్ అవుతాయి.
సో బీడ్స్ వెరైటీస్ కూడా మీ దగ్గర చాలా ఉన్నాయి కదండి. అవునండి, చాలా ఉన్నాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. ఓకే, అంటే మనకి ఈ బీడ్స్ వరకు వచ్చి వితౌట్ పెండెంట్స్ అయితే 550 నుంచి 450 నుంచి కూడా కొన్ని స్టార్ట్ అవుతాయి. ఇవి ఇలా పెండెంట్స్ వచ్చి మోజనైట్ పెండెంట్స్ వచ్చి యాంటిక్ పెండెంట్స్ వచ్చినవి అయితే కొంచెం ప్రైస్ అనమాట అరౌండ్ 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది గుట్ట పూసల ప్యాటర్న్ లో జస్ట్ పర్ల్ చైన్, ఇది మనం పెండెంట్ వేసుకోవచ్చు సింపుల్ గా కూడా వేసుకోవచ్చు. వాటిలోనే కలర్స్ 4 to 5 కలర్స్ వస్తాయి. సో ఇది ఏంటండి, ఇది పర్ల్ స్ట్రింగ్, స్వరోస్కి పర్ల్ మల్టీ కలర్ పాలిష్డ్ చైన్ అన్నమాట. ఇది అంటే ఒక సింగిల్ కలర్ లోనే వస్తుంది, మనం డిఫరెంట్ వెరైటీలో షేడ్స్ మారుస్తాం. ఓకే, వీటిలో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీ స్టైల్ అని చెప్పొచ్చు, ఎలాంటి సింపుల్ శారీకైనా ప్లెయిన్ బీడ్స్ మనం పేరప్ చేసుకోవచ్చు. పంప్కిన్ బీడ్స్ అంటే అసలు ఎవర్ గ్రీన్ అనమాట. దాంట్లోనే మన దగ్గర డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అరౌండ్ 5 to 6 షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మధ్యలో 100% స్వరోస్కి పోలే వస్తుంది. అండ్ వీటికి మనం ఇలా విక్టోరియన్ స్టడ్స్ పేరప్ చేసుకున్నా కూడా చాలా వెరీ క్లాసీగా ఉంటుంది. చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగానే మనకి ప్లెయిన్ బెల్ట్ హిప్ బెల్ట్ వచ్చి స్టార్టింగ్ మనకి 250-300 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లా సెల్ఫ్ డిజైన్తో వస్తాయి, కంప్లీట్ ప్లెయిన్ అయితే కాదు, సెల్ఫ్ డిజైన్తో వస్తాయి. అండ్ అలాగే మోస్ట్ ట్రెండింగ్ హిప్ బెల్ట్ అనే చెప్పుకోవచ్చు, జడావు కుందన్లోనే జాలీ బెల్ట్ అంటారు దీన్ని. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ దసరా అండ్ దివాళీ డిస్కౌంట్ సేల్స్లో ఫ్లాట్ 4000 వస్తుంది. సో ఇది మొన్న లావణ్య త్రిపాఠి పెట్టుకున్నది. అవును, ఎగ్జాక్ట్లీ సిమిలర్ రెప్లికా. అండ్ అలానే ఇందాక మనం చూపించిన వాటిలో 2 డిఫరెంట్ వెరైటీస్ ఏంటంటే, ఇది ఇది గోల్డ్ యాంటిక్ వస్తుంది, ఇది బ్లాక్ యాంటిక్ వస్తుంది. ఇవి కూడా మనకి 3500-4000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ యాంటిక్ వెరైటీలోనే సింపుల్ బెల్ట్కి విత్ పెండెంట్ వచ్చి అవి కూడా మన దగ్గర 750-800 నుంచి స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయి. అలా అని చెప్పాలంటే ఇవి కూడా జర్మన్ సిల్వర్ పైన గోల్డ్ కోటెడే, నార్మల్ మెటల్ అయితే కాదు, 100% ప్యూర్. అంటే మీకు ఏ ఫ్లెక్సిబిలిటీ ఇరిగిపోవడము, అలా బ్రేక్ అయిపోవడము, గీతలు పడటం అట్లాంటిది ఏం జరగదు. అండ్ మెహందీ విక్టోరియన్ అండ్ విక్టోరియన్ పాలిష్లో కూడా మనకి మోనాలిసా బీడ్స్ వచ్చేసి వడ్డానాలు అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డైమండ్స్ దగ్గర యాంటిక్లోనే కాదు, మన దగ్గర డైమండ్ అంటే ఎగ్జాక్ట్ డైమండ్ రెప్లికా వడ్డానాలు అనేది చెప్పొచ్చు. ఇవి ఏ ప్రైస్ రేంజ్? ఇవి కూడా మనకి 4000-4500 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి. అలాగే వడ్డానాలతో పాటు జడలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కుందన్లో అవైలబుల్ గా ఉన్నాయి, డైమండ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, యాంటిక్ లో కూడా ఉన్నాయి. అండ్ బయట మనకి ఎక్కడైనా సరే ఏ వన్గ్రామ్ గోల్డ్ షాప్స్ అయినా కానీ ఫ్యాన్సీ షాప్స్ అయినా కానీ కుచ్చులు అనేవి మనకి ఇప్పుడు అంత ప్రాపర్గా చూస్తే నార్మల్ మెటల్లోనే దొరుకుతాయి, అంటే ఫ్యాన్సీ షాప్లో దొరికే టైప్లోనే దొరుకుతాయి. కంప్లీట్గా మనం సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ కుచ్చులు అనమాట, జడ కుచ్చులు, యాంటిక్ జడ కుచ్చులు. ఇంత ప్రీమియం క్వాలిటీ జడ కుచ్చులు అయితే కొంచెం రేర్గానే దొరుకుతాయని చెప్పొచ్చు. సో లేడీస్ చూసారు కదా, నేను చాలా కొన్ని మోడల్స్ మాత్రమే చూపించాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. మనకు చూపిస్తూ ఉంటే షాప్ మొత్తం ఒక 3-4 గంటలు సరిపోతుంది అనమాట. మీకు ఇంకా ఇలాంటి వెరైటీస్ చూడాలి అంటే వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకోండి. సో వాళ్ళు మొత్తం అన్నీ మీకు చూపిస్తారు. అలాగే వీళ్ళకి బ్రాంచెస్ మొత్తం 3, ఒకటి తిరుపతి, ఒకటి తణుకు, ఒకటి కడప దగ్గర రాజంపేట. మీరు ఈ 3 ఏరియాస్లో కనుక్కుంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసేయచ్చు. లొకేషన్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్, షాపింగ్ కంటెంట్ మీకు ఇంకా ఇంకా కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.